కరోనా ఆంక్షలను సడలిస్తూ కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. అన్లాక్ 5 గైడ్ లైన్స్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 15 తర్వాత ఆంక్షల్ని సడలించింది. 50% సీటింగ్ కెపాసిటీతో సినిమా హాళ్లు మల్టీప్లెక్సెస్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. క్రీడాకారులు ఉపయోగించే స్విమ్మింగ్ పూల్స్కి పర్మిషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి విధి విధానాలని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. ఎంటర్టైన్మెంట్ పార్కులు కూడా తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో స్కూళ్లు తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చింది. అయితే దీనికి పేరెంట్స్ పర్మిషన్ తప్పనిసరని తెలిపింది. స్కూళ్లలో కఠినంగా కరోనా రూల్స్ అమలవుతాయని చెప్పింది కేంద్రం. ఆన్లైన్ క్లాసులు కంటిన్యూ చేసేందుకు ఓకే చెప్పింది. కంటైన్మెంట్ జోన్ల బయట 100 మందితో సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చని చెప్పింది కేంద్రం. అన్లాక్ 5 గురించి పూర్తి గైడ్ లైన్స్ సంబంధించిన డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్ యా యశోద, చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది అన్లాక్ 5 గైడ్ లైన్స్ విషయంలో. ఒకటి, స్కూల్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, టీచర్లు, విద్యార్థులు, పేరెంట్స్. అయితే ఈ నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం వదిలేసింది. రాష్ట్రాలు అక్టోబర్ 15 తర్వాత స్కూల్స్ ఎప్పుడు తెరవాలన్న విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్ బట్టి. ఈ విషయంలో జాతీయ పరంగా ఒక పాలసీ ఉండదు. జాతీయ పరంగా పాలసీ ఏంటంటే అక్టోబర్ 15కి అయితే లోపైతే ఎట్టి పరిస్థితుల్లో స్కూల్స్ తెరవరాదు. 15 తర్వాత రాష్ట్రాలు ఒక గ్రేడెడ్ మేనర్ లో తెరవచ్చు. అయితే ఇదే సమయంలో ఎవరైనా స్కూల్స్ కు అటెండ్ కావాలంటే వాళ్ళ పేరెంట్స్ కు సంబంధించిన రిటర్న్ కన్సెంట్, అంటే రాతపూర్వక అనుమతి అన్నది తప్పనిసరి. తర్వాత ఆన్లైన్ క్లాసులు చేస్తున్న చోట కొద్దిమంది స్కూల్స్ అటెండ్ కావాలనుకుంటే, ఫిజికల్ గా అటెండ్ కావాలనుకుంటే కావాలనుకోవచ్చు, కానీ పేరెంట్స్ అనుమతి తప్పనిసరి. రెండవది, అటెండెన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అటెండెన్స్ లేదు అని ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా ఏ స్టూడెంట్ ను అనడానికి వీల్లేదు. సో ఆన్లైన్ కంటిన్యూ చేయాలి ఒకవేళ ఈ స్కూల్స్ నడిపిస్తున్నా. తర్వాత ఈ విషయంలో పూర్తి స్థాయి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎట్లా ఉన్నదన్నది కేంద్ర హోమ్ మినిస్ట్రీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, తర్వాత ఈ స్థాయి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక హైయర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ పీజీకి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. పిహెచ్డి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అక్టోబర్ 15 నుంచి ఓపెన్ చేసుకోవచ్చు పిహెచ్డి పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎందుకంటే వాళ్ళు కొంత పెద్దవాళ్ళు, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, వీటి గురించి అవగాహన ఉంటుంది. అయితే హైయర్ ఎడ్యుకేషన్ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అక్టోబర్ 15 తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. అయితే సెంట్రల్లీ ఫండెడ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మాత్రం ఎక్కడైతే ల్యాబొరేటరీ వర్క్ అవసరం ఉంటుందో ఆ పిహెచ్డి కోర్సులు, తర్వాత పీజీ కోర్సుల్లో సైన్స్ స్ట్రీమ్, ఎందుకంటే సైన్స్ స్ట్రీమ్ లో ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ల్యాబొరేటరీ అవసరం ఉంటుంది కాబట్టి, ఆర్ట్స్ లో ల్యాబొరేటరీ అవసరం ఉండదు కాబట్టి వాళ్లకు తెరుచుకోవచ్చని స్పష్టం చేశారు. ఇక స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ పర్సన్స్ కోచింగ్ కోసం ఏవైతే స్విమ్మింగ్ పూల్స్ యూజ్ చేస్తారో వాటిని అక్టోబర్ 15 నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ దీనికి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్ జారీ చేసింది. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు, తర్వాత ఇవన్నిటికి కూడా అనుమతి ఇచ్చారు అక్టోబర్ 15 నుంచి 50% కెపాసిటీతో. అంటే ఒక సినిమా హాల్లో 100 సీట్లు ఉంటే 50 సీట్లు మాత్రమే నింపుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా 50% కంటే దాటొద్దు అని స్పష్టం చేశారు. దీంతో పాటు ఎంటర్టైన్మెంట్ పార్క్స్ ఇటువంటివి కూడా అక్టోబర్ 15 నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఎగ్జిబిషన్స్, బిజినెస్ టు బిజినెస్ ఎగ్జిబిషన్స్ అక్టోబర్ 15 నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత సోషల్, అకాడమిక్, స్పోర్ట్స్, రిలీజియస్, ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ గ్యాదరింగ్స్ 100 మంది వరకు ఇప్పటి వరకు పర్మిషన్ ఉంది. ఇప్పుడు 100 మంది కంటే ఎక్కువ గ్యాదరింగ్స్ ఉండాలంటే దానికి రెండు కండిషన్స్ పెట్టారు. 100 మంది కంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు, అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుమతితో చేసుకోవచ్చు. ఒకటి, హాల్ కెపాసిటీలో 50% మాత్రమే ఉండాలి, 200 మందికి మించకూడదు. అంటే అది ఇండోర్ హాల్ అయితే, ఇండోర్ ఏసీ హాల్ అయితే 200 మెంబర్స్ వరకు పర్మిషన్ ఉంచుకోవచ్చు. అంటే ఆ హాల్ కెపాసిటీ కనుక 500 ఉంటే 200 మంది, 400 ఉంటే 200, బట్ ఎట్టి పరిస్థితుల్లో 1000 మంది ఉంది కదా అని చెప్పి ఇండోర్ హాల్లో 500 మందిని అలో చేయడానికైతే వీల్లేదు, ఆ విషయంలో స్పష్టం చేశారు. ఇక అవుట్డోర్ ఓపెన్ స్పేసెస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎంతమందినైనా అలో చేయవచ్చు అని స్పష్టం చేశారు. సో లాక్డౌన్ అన్నది కంటైన్మెంట్ జోన్ లో కంటిన్యూ అవుతుంది, ఇక మిగతా రూల్స్ అన్ని కూడా సేమ్ గా ఉన్నాయి. దీని ప్రకారం ఇప్పుడు సినిమా హాల్లో ఓపెన్ అవుతాయి, స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వాలు తుది నిర్ణయం తీసుకోవాలి, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే
పిహెచ్డి కానీ పీజీ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళు హాజరు కావచ్చు. తర్వాత సినిమా థియేటర్స్ కూడా 50% ఓపెన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అక్టోబర్ 15 నుంచి ఈ కొత్త నిబంధనలన్నీ కూడా అమల్లోకి వస్తాయి. యశోద, ఓకే, థ్యాంక్ యూ భరత్.